గైస్ అంటే ఇప్పుడు నేను చూసింది నిజంగానే మన కిరణ్ అబ్బవరం గారి సినిమానేనా అన్న కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనమాట. ఆ వీడియో ఇలా చూసేసిన వెంటనే ఇలాగా ఈ వీడియో చేసేయడం జరుగుతుంది. అసలు ఆ రక్తపాతం ఏమిటి, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అసలు ఆ ఊరేమిటి, ఆ నిప్పులేమిటి, ఆ ఫైట్లేమిటి, మధ్యలో ఆ ముసుగేసుకొని ఒకడవడో వచ్చేసి నువ్వు మంచోడివి కాదురే రే అని చెప్పి ఆ అరుపులేమిటి, ఆ లెటర్లు చదవడాలేమిటి, అసలు కిరణ్ అబ్బవరాం ఇంత డిఫరెంట్ గా కనిపిస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఊరిలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ని మనకి చూపిస్తున్నావని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పేస్తూ ఒక డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ యాక్టింగ్ తో మన ముందుకి ఇలా డిఫరెంట్ గా రావడం ఏమిటి అనేది చాలా క్లియర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రైలర్ చూస్తున్న ప్రతి ఫ్రేమ్ లోనూ నాకైతే అనిపించేసింది. అసలు ఏం జరగబోతుంది అసలు ఈ సినిమాలో, మరి ఆ గడియారం ఏమిటి, అది ఎందుకు అలా తిరుగుతుంది, అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు, మనవాడు ఈ ఊరిలో ఏమి చేస్తున్నాడు, ఏమి చేశాడు, ఆ లెటర్లు చదివిన తర్వాత లెటర్కి ఈ ఊరికి మనవాడికి ఆ చదవడానికి ఆ ముసుగు వ్యక్తికి సంబంధం ఏమిటి అనే కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ని ఈ ట్రైలర్ అయితే డెఫినెట్ గా ఇన్వోక్ చేసింది అనే చెప్పాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్ తోనే ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నాడు మనవాడు. ఈసారి ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ ని మనవాడికి మన ముందుకు ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాడు. అండ్ నాకు కొంచెం ఆ ఊరు ఆ లాస్ట్ లో ఫైటింగ్ లు ఆ రక్తపాతం అది చూస్తుంటే లైట్ గా కాంతారా క్లైమాక్స్ గుర్తొచ్చింది అనమాట. అది జస్ట్ నాకు గుర్తొచ్చింది అంతేగాని నేనేదో కంపేర్ చేసేస్తాను, ఎందుకు ఇలా కంపేర్ చేస్తున్నాను కింద మీరు కామెంట్స్ లో అలా కామెంట్లు అవి పెట్టమాకండి. మనకి కిరణ్ అబ్బవరాం ని ఇలా కొంచెం డిఫరెంట్ గా చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సెటప్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉండేటట్టు అనిపిస్తుంది. చాలా రేసీగా చాలా ఫేసీగా వెళ్ళిపోయేటట్టు ఉంది. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి కొంచెం దూరంగానే కొత్తదనానికి కొత్త కాన్సెప్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నానికి కొంచెం దగ్గరగానే ఈ సినిమా ఉండబోతుంది అనేది కూడా చాలా క్లియర్ గా ఈ ట్రైలర్ లో మనవాడు మనకి చూపించేశాడనమాట. మొత్తానికి ఏదో ప్రయత్నం అయితే జరగబోతుంది ఇక్కడ, ఏదో కొత్తదనాన్ని మనకి చూపిస్తున్నారు, చూపించబోతున్నారు, మనం చూడబోతున్నాం అన్న కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఈ ట్రైలర్ డెఫినెట్ గా మనకి ఇచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ, ఆ కొంచెం పీరియడ్స్ కైండ్ ఆఫ్ అంటే 70s బ్యాక్గ్రౌండ్ 80s బ్యాక్గ్రౌండ్ లో చూపించే కైండ్ ఆఫ్ ఆ ఆర్ట్ వర్క్ ని కూడా కొంచెం బాగానే శ్రద్ధగానే చూపించబోతున్నారు ఈ సినిమాలో అనేటట్టే మనకి ఈ ట్రైలర్ లో ఆ ఆర్ట్ వర్క్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ మరి ఎంతవరకు వాడుకుంటారు, మరి కమర్షియల్ గా పెట్టుకుంటారా, ఇంపార్టెన్స్ ఏమైనా చూపిస్తారా అనేది మనం వేచి చూడాలి. నాకు ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బవరాం గారే ప్రతి ఫ్రేమ్ లోనే కనిపించారు కాబట్టి వేరే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా అనేది నేను అబ్జర్వ్ చేసే స్కోప్ కూడా నాకు అనిపించలేదు. ఒక్కసారి ట్రైలర్ చూసాను, చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా దడదడదడ వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకా మిగతా విషయాలకి సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఓపెన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అసలు ఏం చేశాడు నా అనుకునే తన ఊరికి మన కిరణ్ అబ్బవరాం, ఈ కే బట్ ఇట్స్ నాట్ షార్ట్ కట్ ఆఫ్ కిరణ్ అబ్బవరాం సినిమాలో అనేది మనం వేచి చూద్దాం. ఇంకా సినిమా రిలీజ్ అవబోతుంది కొద్ది రోజుల్లోనే కాబట్టి ఫర్ నౌ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫిట్టింగ్ ట్రైలరే మనవాడు మన ముందుకు తీసుకొచ్చాడు. కిరణ్ అబ్బవరాం ఈజ్ బ్యాక్ విల్ బీ బ్యాక్ అనేటట్టే ఈ సినిమాలో తన యాక్టింగ్ చెయ్యబోతున్నాడు. తన ఈ సినిమాతో కొంచెం ఏదో గట్టిగానే కొట్టబోతున్నాడా ఏమిటి అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ నైతే ఇన్వోక్ చేశాడు మనందరికి అనేటట్టే ఈ ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చాడు. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రైలరే, కొంచెం మనవాడు రూట్ మార్చుకొని ఒక కొత్త తరహా సినిమానే మనకి చూపించే ప్రయత్నంలో ఒక ఇద్దరు డైరెక్టర్స్ ని పెట్టుకొని ఈ సినిమా మన ముందుకు తీసుకురాబోతున్నాడు. కొంచెం చిత్ర విచిత్రమైన పేరే పెట్టి చిత్ర విచిత్రమైన కాన్సెప్ట్ ఏదో మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అనే నాకైతే అనిపించింది గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వాట్ యూ ఫెల్ట్ వైల్ వాచింగ్ ద కా అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.